వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కడప కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కడప జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగానే ఆయన గన్నవరం విమానాశ్రయం నుండి కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇరుకుపాయలు చేరుకున్నారు. కాసేపటికితనే ఆయన తన తండ్రి సమాధి వద్ద దివంగత నేత వైఎస్ సమాధి వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి అటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే కాసేపు గడిపిన అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల్లో కూడా బాకరాపురంలో ఉన్నటువంటి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఆయన నివాళులు అర్పించిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా పట్టణంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి అతిథి గృహాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్ఎన్బి అతిథి గృహంలో పులివెందులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గతంలో వైఎస్ పాలన ఎలా సాగింది అటుపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించారు. అందులో భాగంగానే ఆయన ఆయా పథకాలను అమలు చేసే దిశగా కూడా అటు కృషి చేస్తా ఉన్నటువంటి భావన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే సువర్ణమైనటువంటి పాలన అందించే దిశగా అటు ప్రజలకు మంచి పాలన అందించాలన్న సంకల్పంతోనే తాముందామని తన తండ్రి ఆశయాలు అనుగుణంగానే నడుస్తామన్నటువంటి భావన కూడా ఇప్పటికే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఆ దిశగా కూడా నవరత్నాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నవరత్నాలతో పాటు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా విద్య వైద్య వంటి వాటిని మిగిలిపరిచే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. తన తండ్రి హయాంలో ఏ విధంగా పాలన సాధించారు అదేవిధంగా పాలన సాధించాలనుకుంటే భావన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మమత రైట్, థ్యాంక్ యూ కిషోర్.